మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో వ్యూయర్స్, మనం ప్రస్తుతం మంగళగిరిలోని ఆటానగర్ లో ఉన్న ఎట్టకేలకు కూటమి విజయం సాధించిందని చెప్పొచ్చు. ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత సుమన్ టీవీ జరిపిన ఎక్స్క్లూజివ్ పబ్లిక్ బైట్స్ సర్వేలో ముందుగానే ఊహించి చెప్పాం, ఏదైతే కూటమి గెలుస్తుంది అని చెప్పామో అదే జరిగింది. టీడీపీకి భారీ విజయం రావడానికి గల కారణాలు ఏంటి, వైసీపీకి 11 సీట్లతోనే ఉండిపోవడానికి గల కారణం ఏంటనేది ప్రజల్ని అడిగి తెలుసుకుందాం. టీడీపీ అత్యంత భారీ మెజారిటీ గెలవడానికి గల కారణం ఏంటి? విజయం లీడర్గా అభివాదం పొందిన వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడు గారు. విజయం అంటే చంద్రబాబు గారు ప్రపంచ దేశాల్లోనే ఒక అభివృద్ధి పనుల్లో ముందంజలో నడిచిన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలో టాప్ 10 కలిగిన మేధావి కలిగిన చంద్రబాబు నాయుడు గారిని ఏమి అభియోగం లేకుండా 53 రోజులు జైల్లో పెట్టడం కారణం ఒకటి జనంలో కసి పెరిగింది. ప్రపంచ దేశాల నుంచి కూడా వచ్చి ఆ కసిని ఉపయోగించు ఓటు ద్వారా ఉపయోగించుకొని అత్యధిక మెజారిటీతో గెలిపించడం బాబు గారికి కలిసి వచ్చింది. అంటే ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండడం వల్లే ఇప్పుడు అంత కసి వల్ల వీళ్ళు ఓట్లేసి గెలిపించారని చెప్తున్నారా? చంద్రబాబు గారు జైల్లో ఉండటం కసి ఒకటి. చంద్రబాబు గారు మన ఆంధ్రాకి ఫస్ట్ ముఖ్యమంత్రి అయ్యే టయానికి 16,000 కోట్ల బడ్జెట్ లోట్లో ఉండి అనేకమైన సంక్షేమ పథకాలు అందించాడు. ఎట్లా బస్సులో ఉండి 24 గంటల శ్రమలో 18 గంటలు బస్సులో ఉండి ప్రయాణం చేస్తూ శ్రమపడి అభివృద్ధి చెందిన పని తీరును బట్టి ప్రజలు కూడా ఆశీర్వదించడం జరిగింది. అది ఒకటి. జగన్ పతనానికి కారణం ముందు ప్రజావేదికను కోలవటం వల్ల ఆయన పతనాన్ని కోరి తెచ్చుకున్నాడని నేను భావిస్తున్నాను. టీడీపీ అత్యంత భారీ మెజారిటీతో గెలిచింది కదా, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? న్యాయం గెలిచింది అనుకోండి. న్యాయం గెలిచింది అంటారు? అంతకుముందు అన్యాయం గెలిచింది అంటారా? అన్యాయం గెలిచింది కాబట్టి 5 ఏళ్ళు జనం ప్రజలు బాగా ఇబ్బందులు పడి ఈ రోజు కోసం ఎంతో మంది వేల కుటుంబాలు ఎదురు చూసింది. ఇప్పటిదాకా చూసి జనం కొంతమంది ఎవరన్నా మైక్ ముందుకు వచ్చి నోరెత్తినా వాళ్ళ మీద కేసులు పెడతాం, తప్పుడు కేసులు. ఏ విధంగా ఇసుకిచ్చారో 5 కోట్లు అందరూ చూసి సరేలే మనకంటే ఒక టైం వచ్చిందని చూసారు. ఎలక్షన్ టైంలో సరిగ్గా చూసారు ప్రజలు. అంటే పోయినసారి ఇంకా అంత సరిగ్గా ఏం చేయలేదని? ఏమీ చేయలేదండి. అదేనంటే నిన్న మాట్లాడతాడు, నేను పథకాలు ఇచ్చాను, మరి అవాతాతకు పెంచిన ఇవాళ కొత్తగా నువ్వు ఇచ్చింది ఏమో, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఇచ్చారు. కాకపోతే నీ అంతకు దోచుకోలేదు, ఆయన 1500 గిసుకు ఇచ్చాడు కాబట్టి 2000 పింఛన్ ఇచ్చాడు. ఇవాళ నువ్వు ఇసుక 10,000 రూపాయలు అమ్మావు కాబట్టి 3,000 రూపాయలు పింఛన్ నువ్వు ఇచ్చావు. నువ్వు ఇచ్చింది ఏముంది కొత్తగా? నీ ఆస్తుల నుంచి ఏమి తెచ్చిలేదుగా, జనం ఆస్తులు జనం డబ్బులు నువ్వు పంచావు. అది పరిపాలన ఎవరుంటే వాళ్ళు పంచుతారు, కొత్తగా నువ్వు తెచ్చింది ఏమి లేదు కదా. దీని గురించి వాళ్ళు ఏదో చెప్పుకుంటారు, అదే అంటే అందులో లూటి జరిగింది, అందులో లూటి చేసి నేను పిచ్చోడువా, అది రాజధానిని తీసేస్తాను, నేను విశాఖపట్నం కడతానన్నాడు, విశాఖపట్నం కడతామని కాబట్టి నేను తీసుకెళ్ళి రోడ్డు అవతల వేశారు. అదే రోజు నువ్వు ముందు చెప్పొచ్చుగా, నేను అమరావతిలో రాజధాని అన్నా కాబట్టి నిన్ను సీఎం అని చేశారు. నేను విశాఖపట్నం రాజధాని అన్నావు, అందుకే తీసుకెళ్ళి నేను విశాఖపట్నంలో కూర్చోబెట్టాను. మాట మార్చారు, ఆ మాట మార్చారు, మడం తిప్పాడండి. రాజశేఖర రెడ్డి గారికి కూర్తో కాతో కొంచెం విలువ, విశ్వనీయత విలువ ఉంది, అది అనేది తీసుకెళ్ళి రోడ్డు మీద పెట్టాడు. సొంత చెల్లిని రోడ్డు ఎక్కిచ్చాడు, సొంత చెల్లికి న్యాయం చేయలేనివాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం న్యాయం చేస్తాడంటే ఎవరు నమ్ముతారు? ఓకే సార్, చంద్రబాబు హయాంలో ఏమన్నా అభివృద్ధి జరిగేది ఏమన్నా ఉందంటారా? ఉందండి, కన్ఫర్మ్ గా. ఇంత దోపిడీ పాలన ఉండదు, రాజధాని అందరికి అందుబాటులో ఉంటుంది, ఇబ్బంది ఉండదు, ఉద్యోగాలు వస్తాయి అందరికి, అభివృద్ధి అనేది జరిగిద్దండి. ఇదివరకు ఆల్రెడీ చేసింది, చూసిందే కదా. తెలియని ఊరంటే మనకేం తెలియదు అనుకోవచ్చు, తెలిసిన ఊర్లోకి వెళ్ళాక మనకి భయం ఉండదుగా, ఆ ఇక్కడ పలానా ఊర్లో పలానా ఉంటుంది అని. అలాగే తన పరిపాలన తెలుసు కాబట్టి ముందుకెళ్తాం. మన మంగళగిరి నియోజకవర్గంలో అత్యంత భారీ మెజారిటీతో లోకేష్ గారు గెలిచారు కదండి, ఏమన్నా అభివృద్ధి చేసే అవకాశం ఉందంటారా? పక్కా జరిగిద్దండి. ఎలా సార్? ఇప్పుడున్న పరిపాలన కన్నా కూడా ఇంకా గొప్ప పరిపాలన ఉండదు, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలకు ఇవ్వలేని రిజల్ట్ ఇవాళ ఎందుకు ఇచ్చారు లోకేష్ బాబుకి? ఆయనపై ఆయన గెలుపులో ఉండి చేయలేకపోయాడు, ఈయన ఓటములో ఉండి కూడా ఏం కావాలో చేశాడు, అందుకనే ఆయనకు అంతకన్నా మెజార్టీ ఇచ్చాడు. కనీసం చంద్రబాబు నాయుడు గారు కానీ మరి ఇంకెవరు కూడా అనుకుని ఉంటాయి, మేము గెలుస్తామని తెలుసులే కానీ ఇంత గెలుపు వచ్చింది అనుకోవాలా, కానీ ప్రజలు బాధపడుతుంది మాకు తెలుసు, కానీ ఇంత బాధ ఉండదని మాకు తెలియదు. అదే సార్, అంటే ఎప్పుడు లేనిది, ఈ సంవత్సరం మాత్రం 82% ఓటింగ్ పూర్తయింది, అందులో కూడా వైసీపీకి 11 సీట్లే వచ్చేసారు, దానిపైన మీ అభిప్రాయం ఏం చెప్పగలరా? అభిప్రాయం అంటే వాళ్ళ పరాకాష్ఠకి మీరు చెప్పలేము కదా, వాళ్ళు చేసుకుని వాళ్ళ పరాకాష్ఠ వాళ్ళు చూపించాడు.
అదే అంటే ప్రతిపక్ష నాయకుడు పనికిమాల నాయకుడు అన్నారు. ఇవాళ ప్రతిపక్షం ఎవరయ్యారో ఎవరు పనికిమాల లేరు వాళ్ళే చెప్పాలి సమాధానం. రోజా ఓ ఎగిరెగిరి పడింది కదా, మరి రోజా కొడాలని అని మరి ఏమైనా నోటికి నోటి వచ్చింది లేకోకుండా ఎలా పడితే అలా మాట్లాడారు. మరి ఈ రోజు దేవుడు అనేవాడు ఒకటి చూస్తారని తెలుసు కదా. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా మంది ఇబ్బంది పడ్డారు. రాజధాని రైతులు రోడ్డు మీద పడేసి రైతులు కొట్టిన ఆడవాళ్ళని హింసించిన ఎవరికి కనపడలా, ఇవాళ కనపడింది కాబట్టి అందరూ బయటకు వచ్చారు. హలో సార్, మీ పేరు గోపికృష్ణ. గోపికృష్ణ గారు, ఈ టీడీపీ అత్యంత భారీ మెజారిటీతో గెలిచింది కదా, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏంది, జనాలు కాదనుకున్నారు ఓట్లు వేశారు. కాదనుకున్నారు అంటే వైసీపీ అసలు వద్దనుకున్నారు అంటారు, ఎందువల్ల అంటారు సార్? వాళ్ళు ఏం చేశారని చెప్పి మనం క్వశ్చన్ అడగడం కూడా కరెక్ట్ కాదు. ఓకే సార్, అంటే టీడీపీలో చంద్రబాబు నాయుడు గారు గెలిచారు కాబట్టి ఏమన్నా అభివృద్ధి వచ్చే అభివృద్ధి పొందే అవకాశం ఉందంటే? అభివృద్ధి అభివృద్ధి అంటే అభివృద్ధి విషయం మాట్లాడుకుని చంద్రబాబు గారు ఉన్నారు. బేసిక్ గా ఏంటంటే హైదరాబాద్ డెవలప్మెంట్ చేసింది ఎవరు? మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చిన తర్వాత ఎన్ని కంపెనీస్ వచ్చినాయి? ఈ రోజున ఈ పొద్దున మన మంగళగిరిలో ఐటీ కంపెనీ వచ్చింది ఇప్పుడు అనుకున్నామా? 30,000 ఎకరాలు 30,000 మంది జనం రాజధానికి పూలింగ్ ఇస్తే నువ్వు వచ్చి ఈ రోజున వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేశాడు కదా, ఇవాళ మంచి హెచ్చరిక 7వ తారీఖు చేసుకుంటా అన్నాడు. జనం ఆ ఓట్లు ఆ 7 ఆ ఓడి ఓట్లు 11 ఓట్లతో కూర్చోబెట్టారు. ఓకే సార్, మన మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారు అత్యంత భారీ మెజారిటీతో గెలిచారు. భారీ మెజారిటీ ఏంటండి, 40 సంవత్సరాల్లో కూడా ఈ మెజారిటీ ఎవరికి లేదు. అదే సార్ నేను అంటుంది, 37 సంవత్సరాల తర్వాత టీడీపీ గెలిచింది. లాస్ట్ టైం ఓడిపోయిందన్నారు రకరకాల మాటలు అన్నారు, కానీ 90ల మెజారిటీ అంటే 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల్లో టీడీపీ రావటం ఇదే, 40 సంవత్సరాలు టీడీపీ ఎప్పుడు రాలా మంగళగిరిలో. అవును సార్, కూటమి కూటమి ఏర్పడింది కాబట్టి ఇంత మెజారిటీ వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే కూటమి ఏర్పడింది అంటే కూటమి ఏర్పడ కూటమి అంటే ఎవరు సపరేట్ కూటమి లేదు, కూటమి అనేది కలిసి ముందుకు పోయారు. పార్టీకి వాళ్ళు సపరేట్ సీట్లు పలిపారు, మాకు ఎక్కడెక్కడ బేస్ బాగుంది అనుకుంటే అక్కడ నిలబడి ఓట్లు ఇచ్చుకో, ఓట్లు ఎక్కడైతే మనకి బాగుంది అన్న చోట నిలబడ్డారు. కలిసి పోటీ చేయాలా, ఎవరికైనా సపరేట్ గానీ చేసుకున్నారు బాగా ఇదైపోయింది. కాకపోతే ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే కూటమిలో వచ్చారంటే మీ నాన్నగారు వయసు రాజశేఖర ఎక్కడ నుంచి వచ్చారు, మీ నాన్నగారికి ఎమ్మెల్యే సీట్ అయిపోయినా కానీ మీరు పాదయాత్ర చేసిన తర్వాత ఎన్ని పార్టీలు కలుపుకున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, ఈ విషయం అందరూ తెలుసు. ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు కూటమి డైరెక్ట్ వచ్చి మాట్లాడు అంటే నువ్వు రౌడీ, ఇప్పుడు కూడా రౌడీలా మాట్లాడుతున్నావు. నేను ప్రెస్ మీట్ పెట్టా ఓడిపోయిన తర్వాత ఏమన్నా నేను పథకాలు ఇచ్చానంటే 10,000 ఇచ్చాను 15,000 ఇచ్చాను నేను అప్పిచ్చా రాష్ట్రానికి, 10,000 ఇచ్చాను 15,000 ఇచ్చాను 20,000 ఇచ్చాను నేను 30,000 ఇచ్చాను అక్క చెల్లెమ్మలు ఏమైపోయారు, అక్క చెల్లెమ్మలకు 10,000 ఇచ్చాను నీ సొంత డబ్బు ఇచ్చావు, నీ జేబులో డబ్బులు ఇచ్చావు, రాష్ట్ర కుటుంబానికి 10 లక్షలు రూపాయలు ఇచ్చి 10 లక్షలు లాక్కున్నావు. కందిపప్పు రేట్లు ఏంటి, పెట్రోల్ రేట్లు ఏంటి, ధరలు ఎన్ని పెరిగిపోయినాయి, సామాన్యుడు ఎలా బతకాలి, ఒక కన్స్ట్రక్షన్ లేదు. ఈ రోజున ఇన్ని మాట్లాడుకుంటున్నాం కానీ ఏ రిపోర్టు కానీ, మనకి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ విడిపోయి వారం అవుతుంది, అక్కడ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళందరి పరిస్థితి ఏంటి, వాళ్ళకి బిల్డింగ్లు కట్టావు నువ్వు, వాళ్ళకి వాళ్ళకి కమిటీ కనీసం వాళ్ళకంటూ ఏదైనా ఉండాలి కదా. అంటే ఇవేమి చేయలేదు అని అంటారు? ఏమి చేయలేదు, ఏమి చేయలేదు, అసలు అభివృద్ధి జరగలేదు. అసలు ఏం జరిగిందండి? ఓకే సార్, 3 రాజధానులు ముక్కలాడాడు, రాజధాని గురించి కానీ ఏమంటున్నారు, కరోనా టైంలో మేము బియ్యం పంపిణీ చేసాం, ఇంట్లో ఉండే బియ్యం పంపిణీ అంటే కిలో 5 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందండి. నువ్వు ఒక బియ్యం ఇస్తే మిగతా పప్పు ఇస్తాడు ఉప్పు ఇస్తాడు, బియ్యంతో తినేసి బతికేయచ్చు మనిషి, మిగతా ఉప్పు ఇస్తాడు ఉప్పు ఇస్తాడు ఇచ్చావు నువ్వు. కనీసం చంద్రబాబు గారు ఉన్నప్పుడైనా నిత్యావసరకులు ఇచ్చేసాను అంటారు కదా. ఒక ఫంక్షన్ వచ్చింది అనుకో, ఫంక్షన్ కాదు ఫెస్టివల్ వచ్చింది అనుకోండి, బాబు గారు కానుక అని చెప్పేసి ఆ సరుకులు మినిమం గోధుమ పిండి అని చెప్పేసి తక్కువ ధరకి అలా ఇచ్చేవాళ్ళు. వైసీపీ అసలు ఇవ్వలేదంటారు. వైసీపీ ఏమిచ్చింది, సోప్స్ కాడ నుంచి బయట మనకి 3 రూపాయలు తక్కువకి ఇచ్చింది, కొన్ని కొన్ని వాటిని కూడా యాడ్ చేసి